రాము ఊరు నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని పత్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అమ్మాయి గారు అమ్మాయి గారు అదేంటి యాది వర్షం లేదు ఏమీ లేదు అలా తడిచిపోయేవిటి లస్కో అదంతా పెద్ద కదండి తర్వాత చెప్తాను ఇవాళ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు ఇప్పించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్టుకెళ్ళు అబ్బబ్బా వద్దమ్మాయి గారు మా బావకి నా చేత్తో వండి పెట్టాలి కూరగాయలు ఇప్పించండి అయి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి సరే గాని చూడు నీ చేత్తో వండి పెడితే గాని తిననని చెప్పాడా ఆడనలేదు గాని నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లక్కోరలక్కో అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు అరే ఏమిటిది మర్చిపోయావా ఓహో మొదటి ముద్ద రూ పెట్టాలి కదూ మర్చిపోయాను ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసావే పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను నా కోసం కూరలు అడిగి తేకపోతేనే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను పిచ్చి మొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా ఉండుండు గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను వస్తానుండు ఏట్రా సూరిగా ఈ చిన్ను బింది మీద నీకు 10 రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సూరిగా సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టు ఎట్టడరా ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అండాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్తోడు ఇళ్ళకి పంపడం పురుళ్ళు పుణ్యాలు సేమంతాలు కదలం ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి ఇటు కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్య అని ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్లతో కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడకో ఇదిగా దాన్ని ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఇంత అయిపోయింది పెంచలేక చెప్తున్నాను పొడి కోసు తిరేద్దామంటే మనసు ఒప్పదు బాబా నా కోడ ఏమైపోయింది అని అడగడానికి వస్తాడు అదో లాంపటం ఒరే నేను జాలిగుండోని గనక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గాని నా కథని కూడా ఎవడు లేడురా నీ కథేంటి బాబా నా కథ ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చే ఎద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో నేనున్నా ఏం చేస్తున్నాను పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను ఇలాగా ప్రతి వస్తువు మీద 50 రూపాయలు అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు 5 రూపాయలు ఇస్తాను అంగీకారం ఇదిగో వడ్డీ 10 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను వచ్చి పట్టు ఏటైంది చాలా చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు ఈ గొట్ట గుట్టడం ఇసుకేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతురది బెల్ల ముక్క అమ్మింది పావుల చింతపండు తింటుంది 1/2 కిలో బెల్లమనే ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుక యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినేరా అంటే ఇడు కొట్లో ఉన్న ఏలుముద్ర వేసేస్తాను ఇదిగో నీకు బోటకు నీళ్ళు ఉంది అంచేత ఏలుముద్ద నొక్కి సొమ్ములు ఎట్టుకు వెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో ఇదిగో సగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే ఎప్పటికి తిరుగుతారా బాబు తీసేయండి నేనే తీసుకున్నాను బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కొండ మీద పొయ్యకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గొంతు అడుపుకోవాలంటే సారా మీ గుడిలోనేగా బాబు ఇంకా నాకేం మిగులుతుంది బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా 4 పీకేస్తుంది బాబు ఈ తొందరగా అయ్యేను బాబు నువ్వు ఎక్కడ పప్పు డుప్పుల మీద నూనె డబ్బాల మీద నొక్కే తిరగే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇదిగో ఇక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట బాగు మళ్ళీ చెప్పలేదంట రోజుకు రూపాయి ఇచ్చి 2 రూపాయలు వడ్డీ ఇష్టమేనండి బాబు వడ్డీ సరే ఎప్పుడైనా అడిగాను బాబు బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉంటాయి లస్కో లస్కో బావా దీని మీద కూడా ముగ్గు పెట్టా అగదు ఇది ముగ్గు పెట్టాను కాదు దీని మీద పాఠాలు రాసుకోవాలి లస్కో లస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా పిల్లలు ఇది మీ స్కూల్ రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి మాకెక్కదు మేము ఆడుకుంటాం
స్కూల్కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కదే. నీకు తెలియదు బావా, కొట్టకపోతే ఇల్లు మాటెన్రో. అది కదే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్కి వచ్చేటట్టు నేను చేస్తానుగా.